నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పరమ పూజ్య జగద్గురువు సంఖ్యా వాస్తు జ్యోతిర్ విజ్ఞాని శ్రీ సిద్ధి వినాయక సరభేశ్వర స్వామి పీఠాధిపతి మహర్షి శ్రీ 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 జయ శ్రీనివాసన్ గురుజీ శ్రీకారం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా గురువు గారు మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు కదా మరి ఇప్పుడు కూడా గురువు ఒక చక్కటి ప్రశ్నను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు శ్రీకారం అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మాకున్న ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు గురుగారు మరి అలాగే ప్రతి ఒక్క మనిషికి జీవితంలో గ్రహాల బాధలు గ్రహాల నుంచి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా మరి ఈ గ్రహాల బాధలు తొలగియాలంటే మరి మన జీవితంలో మనం ఏ అమ్మవారిని పట్టుకోవడం వల్ల ఏ అమ్మవారి నామ జపం వల్ల లేదంటే ఏ అమ్మవారిని పూజించడం వల్ల మనకున్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి అంటారు కామన్ గా అమ్మవారిని పూజ చేసేటప్పుడు మాకు చాలా మంచి విషయాలు కలుగుతుంది దానివల్ల దేవతలు విద్యలు దశమహా అనేటప్పుడు అమ్మవారే దాంట్లో కాళీ అమ్మవారు ప్రథమంగా వచ్చారు సో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు జాతకల్లో ఏమవుతుందంటే ఈ గ్రహాలు రొటేట్ అయ్యేదాన్ని ఒక గోచారం చలనం అంటారు అది కొంచెం రివర్స్గా సుట్టింది అంటే వక్రం అంటారు వక్రం ఈ వక్రం అని వెంటనే అందరికీ అది ఒక నెగటివ్ వక్రమయ్యింది అంటే ఒక నెగటివ్ అనే మాదిరిగా ఒక విషయాలు వచ్చేసింది సో మన జీవితంలో కూడా ఏదైనా కొంచెం ప్రాబ్లం అయింది ఏదో వక్రంగా ఉంది జీవితం అనే మాదిరిగా ఒక పరిస్థితి వచ్చేటప్పుడు ఈ అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారు ఖాళీ అమ్మవారు దర్శనం చేసుకు వచ్చేది వచ్చి ఆ వక్రమైన విషయాల్ని కూడాను మీకు సరిదిత్తు ఇస్తుంది ఆ అమ్మవారు కాళీ అమ్మవారు సో మేజర్ ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ నేను ఇది చిన్న చిన్న ప్రాబ్లం కంతా ఇలాంటి గుడికి వెళ్ళండి నేను చెప్పను సో ఎందుకంటే ఒక్కొక్కరు ఆంధ్రప్రదేశ్లో ఒకరు ఉంటారు ఒకరు తెలంగాణలో ఉంటారు ఒకరు కర్ణాటకలో ఉంటారు భారతదేశంలో ఏదో మూల్లో కూడా ఉంటారు మన తెలుగు వాళ్ళే కావచ్చు కన్నడ వాళ్ళే కావచ్చు ఎక్కడో ఉంటారు వాళ్ళకి ఏదో ఒక ప్రమాదం అయిందంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వీళ్ళని దర్శనం చేయాలి అంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏదో జీవితం వక్రమైపోయింది అంతే ఇంక ఇంక ఏదో ఇది సరిపోయే మాదిరిగా నాకు అనిపించట్లే ఏదేదో ఉంటుంది కాన్సిక్వెన్సెస్ అంతా మనము పోలీస్కి వెళ్ళినాము ఏదో కోర్టుకి వెళ్ళినాము తర్వాత ఎంతో పెద్దల్ని కూర్చోబెట్టి మాట్లాడేదానికి చూసాము ఇదేమో సరిపోయే మారి లేదు అనే మారి ప్రాబ్లమ్స్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ సెచ్యుయేషన్ వచ్చిందంటే ఆ అమ్మవారి పేరేమంటే వక్రకాళి అమ్మన్ అని అమ్మవారి పేరే వక్రకాళి అమ్మన్ ఆ అమ్మవారు ఎలా ఉంటారంటే ఏ విగ్రహమే మీరు చూడండి చూపు ఇలాగే ఉంటుంది తల కావచ్చు చేతులు కాళ్ళు ఇలాగే ఉంటుంది ఈ అమ్మవారు మాత్రము ఇలా బెండే ఉంటుంది అంటే ఈ తల ఉన్నది కదా ఇలా బెండే ఉంటుంది మీరు గూగుల్లో ఇప్పుడు జస్ట్ సెర్చ్ చేసి చూడండి ఆ ఊరు పేరు వచ్చి తిరువాక్కరై తిరువాక్కరై అనేది ఊరు పేరు వక్రకాళి అమ్మని అనేది ఆ అమ్మవారి పేరు సో అమ్మవారు ఇలా ఉంటారు ఇలా పౌర్ణమి రోజు మీరేమైనా వెళ్ళినారంటే లక్ష మందన అయినా ఉంటారమ్మ లక్ష మంది దర్శనం చేస్తారు తక్కువలో తక్కువ నేను ఆ కాలంలో చూసినాము అప్పుడంతా దర్శనం చేసేప్పుడు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేని కాలంలో కూడా చూసినాము వెయ్యి కొద్ది మంది వచ్చి దర్శనం చేసేవారు పౌర్ణమి రోజు చాలా విశేషం పౌర్ణమికి ఒక పన్నెండు గంటలు మిడ్ నైట్కి కర్పూరం జ్యోతి వెలిగిస్తారు అక్కడ ప్రాబ్లం అంతే చాలా ప్రాబ్లంలో ఎదుర్కొన్నాము అమ్మ నువ్వు నన్ను కాపాడాలి నన్ను సంరక్షణ చేయాలి వారి ఒక సంకల్పం ఉంటే ఆ అమ్మవారిని పౌర్ణమి రోజు వెళ్ళి దర్శనం చేసుకుని రండి సంకల్పాలు ఏమున్నాను పెద్ద పెద్ద ప్రాబ్లం నేను చిన్న చిన్నదిగా అడగ అడగదండి మీరు ఏది ప్రాబ్లం కొందరికి ప్రాబ్లమే లేదంటే కూడా పోయి దర్శనం చేసుకోరండి ప్రాబ్లం పెద్ద పెద్ద ప్రమాదాలు ఉంటే కూడాను దర్శనం చేసుకోరండి జీవితం వక్రాలైపోయింది క్రాస్ క్రాస్గా పోతుంది వక్రాలంటే అదే కదా అష్టవక్రాలు అని చెప్తారు కదా అలా అష్టవక్రాలు నాకే కలిగింది జీవితం అంతా అష్టవక్రాలతో పాటు ఉంది అంటే ఈ వక్రకాళి అమ్మని పోయి తిరువాక్ర అనేది గ్రామం పేరు వక్రకాళి అనేసి ఆ అమ్మ అమ్మవారి పేరు దిండివనం అనేది ఆ డిస్టిక్ పేరు డిస్ట్రిక్ట్ పేరు ఇంతసార్లు మీకు గూగుల్లో ఇన్ఫర్మేషన్ దాన్ని చేసుకొచ్చినారంటే మంచిది సో అక్కడ కూర్చొని ఒక అయితే ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కూర్చొని ఒక సంకల్పం చేసుకోండి చిన్న మంత్రం ఓం క్రింగ్ కాళికాయై నమ వింటనే మీకు గుర్తుకొచ్చేస్తుంది బైహార్ట్ అయిపోతుంది ఓం క్రింగ్ కాళికాయై నమ ఎంతవరకు అవుతుందో అంతవరకు జపం చేయండి అమ్మ మాది ఏదే వక్రాలు అష్టవక్రాలు ఏదే ఉన్న జీవితము అది మంచిది కావాలి ఎంతెంతో ఉంటుంది మా మా కోసం మన కోసం భార్యాభర్తల ప్రాబ్లం ఎంతో ఉంటుంది పిల్లల విషయం ఉంటుంది ఏదో ప్రాపర్టీ విషయాలు ఉంటుంది మేజర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నిందంటే ఆ వక్రాలను సరిచేసి ఇవ్వాలి నువ్వు వక్రకాళి అమ్మవారు అని ఒక సంకల్పం చేసుకొని పౌర్ణమి రోజు దర్శనం చేసుకోవచ్చేది చాలా చాలా మంచిది సో మీ మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఆ అమ్మవారి దర్శనం వల్ల ఇప్పుడు నేను చెప్పాను కదా అష్టవక్రాలు ఉన్నా కూడాను ఆ వక్రాల స్థితి అంతా కూడాను మీకు మంచిదిగా అవుతుంది అన్ని పాజిటివ్ విషయాలు అమ్మవారి దర్శనం తర్వాత మీరు మొక్కుబడి పెట్టొచ్చు అక్కడ ఏమంటే పౌర్ణమైన విశేషం కదా దానివల్ల మీ మనసులో నేను మూడు పౌర్ణమి ఇది కంటిన్యూస్గా వస్తాను అలా అంతా మొక్కుబడి పెట్టుకోకండి ఎందుకంటే దూర దూరంలో ఉండేవాళ్ళు ఎవ్రీ మంత్ పోయేదానికి లేదు నేను ఒక మూడు తూరులు లేదంటే ఆరు త్రీ టైమ్స్ సిక్స్ టైమ్స్ నైన్ టైమ్స్ అది మీకు మీకు కుదిరినట్లు మీ ట్రాన్స్పోర్టేషన్ మీకు పరిస్థితి కుదిరినట్లు నేను ఇన్ని ఇన్ని తూర్లు వచ్చి నిన్న దర్శనం చేస్తాను నాకు ఈ ప్రాబ్లము ఈ వక్రాలు సరిదిద్దుకోవాలి ఇది సరిపోవాలి నువ్వు ఇది చేసి పెట్టాలి అని ఒక సంకల్పం చేసుకొని వచ్చినారంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మంచిది ఎంతో చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నమస్కారం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువుగారు సో డెఫినెట్ గా ఈ రెమెడీస్ని మీరు అందరూ ఫాలో అయ్యి మీ జీవితాల్లో అంతా శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మరి గురువు గారిని పర్సనల్గా సంప్రదించాలి గురువు గారి అపాయింట్మెంట్ కావాలి మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి లేదా వ్యాపారానికి సంబంధించి వాస్తుకి సంబంధించి కానీ లేదంటే గారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన క్లాసెస్కి సంబంధించి కానీ డీటెయిల్స్ కావాలి గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే thing